మనము చాలా విషయాలు చదువుతూ ఉంటాం ఒక పుస్తకం చదవచ్చు ఒక వ్యాసం చదవచ్చు లేదు ఒక ఏదైనా అంశాన్ని చదవచ్చు అది మనకు సంబంధించిన సబ్జెక్ట్ కావచ్చు కాకపోవచ్చు ఈ చదివినప్పుడు తరచు మనకొక్కటి ఎదురవుతుంటుంది అది పూర్తిగా అర్థం కాదు సగం సగం అర్థమవుతుంది కొన్నిసార్లు అసలు అర్థమే కాదు దాన్ని మళ్ళీ చదువు కంటిన్యూ చేయాలా వద్దా చాలామంది పక్కకు పడేస్తారు హే తగబలిగిపోతుంది ఇది అర్థం కాదు అని సో అర్థం కాని దాన్ని పక్కకు పడేద్దామా చదవ చదువుదామా అది అవసరం లేకపోతే పక్కకు పడేయచ్చు అర్థమైనా అర్థం కాకపోయినా కానీ అవసరం ఉన్నదాన్ని అర్థం కాకపోతే చదవాలా వద్దా అన్నప్పుడు ఖచ్చితంగా చదవాలి ఎందుకు చదవాలి ఇప్పుడు నూటికి నూరు శాతం అర్థం ఉంటుంది కానీ నూటికి నూరు శాతం అర్థం కావడం సహజంగా ఉండదు సో మనకు అర్థం కాని అంశాల్లో కూడా ఎంతో కొంత అర్థమవుతుంది సో అందులో టెన్ పర్సెంట్ అర్థం కావచ్చు ట్వంటీ పర్సెంట్ అర్థం కావచ్చు థర్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ లెక్క కాదు అది వ్యక్తిని బట్టి మనం చదువుతున్న సబ్జెక్టుని బట్టి కొంత అర్థం అవుతుంది కొంత అర్థం కాదు అందువల్ల నువ్వు అర్థం కాలేదని చదవకుండా ఉండడం వల్ల అర్థం చేసుకోవడానికి అవకాశంగా ఉన్న ఆ కొద్ది భాగాన్ని కూడా మనం అర్థం మనం మిస్ అయిపోతాం నేను ఈ మధ్య కాంపిటీషన్ ద ఏజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఒక పుస్తకాన్ని చూశాను నిజంగా చెప్పాలంటే చాలా టెక్నాలజీ అర్థం కాలేదు అయినా చదువుతూ పోతే ఎంతో కొంత అర్థమైంది ఏమర్థమైంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవిష్యత్ ఎకనామిక్ ప్రాసెసెస్ను డామినేట్ చేయబోతుంది ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సృష్టించే కాంపిటీషన్ను తట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇలా కొంతమేరకు నాకు అర్థమైంది సో అందువల్ల మనకు నూటికి నూరు శాతం అర్థమైంది అర్థమయ్యేదే చదువుతామంటే అది పూర్తిగా చదివేదాకా అది అర్థం నూటికి నూరు శాతం అర్థమవుతుందో లేదు కూడా తెలియదు అందువల్ల కొంతమేరకు అది మనకు ఉపయోగపడుతుంది కొంతమేరకు అది ఎంతో మేరకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది తర్వాత ఈ రీడింగ్లో కూడా రకరకాల స్టేజెస్ ఉంటాయి మొదటి స్టేజ్లో మనము అవుట్లైనింగ్ కొరకు మాత్రమే చదువుతాం చదివేటప్పుడు సహజంగా అర్థం చేసుకోవడం పైన కాకుండా ఆతర్ తర్వాత ఏం చెప్తున్నాడు వాట్ నెక్స్ట్ అసలు ఈ అతను ఇతను బాధైంది స్వామి అని అనుకుంటూ చదువుతుంటారు సో అతను ఏం చెప్పదలుచుకున్నాడు అనేది మనలో మైండ్లో తిరుగుతూ ఉంటుంది సో అందువల్ల దీన్ని అవుట్లైనింగ్ దశ అంటారు సో మొదటిచారు చదివినప్పుడు ఒక రేఖా మాత్రంగా మన మైండ్లోకి ఎంటర్ అవుతుంది రెండవ స్టేజ్ ఆఫ్ రీడింగ్ ఏంటంటే అండర్స్టాండింగ్ ఆ చదివిన దాన్ని అర్థం చేసుకునేలా చదువుతాం అర్థం అవుతూ ఉంటుంది అర్థం చేసుకోవటానికి చదువుతాం మూడవ స్టేజ్లో రిటైనింగ్ అంటే మనకు అర్థం కాదు గుర్తుంచుకోవడం సో గుర్తుంచుకునే దృష్టితో చదువుతాం సో నాలుగవ స్టేజ్ ఏమవుతుందంటే ఇంటర్ప్రిటింగ్ మనకు అర్థమవుతుంది గుర్తుంటుంది దానిపై మనం వ్యాఖ్యానిస్తాం దానిపై మనకు భిన్నాభిప్రాయాన్ని వ్యక్తీకరిస్తాం దానిపై ఏకాభిప్రాయాన్ని వ్యక్తీ దానికి అనుబంధ అంశాలపైన మన దృష్టి పడుతుంది ఇది నాలుగో స్టేజ్ ఆఫ్ రీడింగ్ ఈ నాలుగు స్టేజ్లు కొంతమందిలో వన్ ఆఫ్టర్ ద అదర్ ఉండొచ్చు కొంతమందిలో ఒకే రీడింగ్లో నాలుగు దశలు కూడా ఇమిడి ఉండొచ్చు లేదు రెండు రీడింగ్లలో నాలుగు దశలు ఇమిడ్ ఉండొచ్చు అందువల్ల అర్థం కానిది మొదటి దశలోనే అవుట్లైనింగ్ దశలోనే వదిలేస్తే తర్వాత దశలో మనకు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే చాలా విషయాలు మనకు మొదటిసారి అర్థం కాకపోయినా ఒక తర్వాత దశలో మనకు అర్థమై అర్థమయ్యే అవకాశం ఉంటుంది ఎందుకు అర్థమవుతుందంటే ఈలోగా మన విజ్ఞానం పెరుగుతుంది మన నైపుణ్యం పెరుగుతుంది మనకు అనుభవం కొన్ని విషయాలు అర్థం చేయిస్తుంది అందువల్ల మీరు గమనించండి ఒక మూడేళ్ళ క్రితం చదివింది మీకు అర్థం కాలేదనుకోండి మీరు సింపుల్గా ఒక త్రీ ఇయర్స్ తర్వాత మళ్ళీ చదవండి అది అర్థమవుతుంది వన్ ఇయర్ తర్వాత చదవడం అర్థమవుతుంది అరే నాకు ఇది వన్ ఇయర్ కింద చేయనప్పుడు ఏమీ అర్థం కాలేదే అనుకుంటాం మనం కానీ వన్ ఇయర్ కింద చదివినప్పుడు అర్థం కాకపోయినా దాన్ని పక్కన పెట్టుకొని ఒక ఆరు నెలల తర్వాత వన్ ఇయర్ తర్వాత మనకు వచ్చిన అడిషనల్ నాలెడ్జ్తో అడిషనల్ తోని అడిషనల్ ఎక్స్పర్టీస్తో చదివామనుకోండి అది అర్థమయ్యే అవకాశం ఉంటుంది ఆఖరికి ఏది ఎప్పుడూ అర్థం కాకపోయినా ఎందుకు అర్థం కాలేదనేది అర్థం కావటం కొరకనే చదవాలి కదా సార్ నీకు ఎందుకు అర్థం కావడం లేదు రీజన్ ఉండాలి కదా సో ఐమ్ఐ వైఆమ్ వేర్ ఐఎమ్ఐ ల్యాకింగ్ నేను ఇంకెంత గ్యాప్ ఉంది నాకు నాకు అర్థం చేయించుకోవటానికి ఎంత దూరం నేను ప్రయాణం చేయాలి అర్థం చేసుకోవడానికి నేను ఇంకా ఎంత సాధించాలి విజ్ఞానాన్ని అనేది అర్థమయ్యడం కొరకు కూడా చదవాలి అందువల్ల అది ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు అది అవసరం అనుకున్నప్పుడు అర్థం కాలేదని పక్కకు పెట్టండి అర్థం అర్థం కాకపోయినా చదవడం అనేది అలవాటు చేసుకోకండి అది చేసుకోండి కీట్రా ఏంటంటే అర్థమైందా కాదా అని కాదు ఉపయోగంగా ఉందా లేదా ఇది నాకు ఉపయోగపడుతుందా లేదా ఉపయోగపడనప్పుడు దాన్ని చదవాల్సిన అవసరం లేదు ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు చదవాలి అర్థం అర్థం కాకపోవడము అనేది దాని తర్వాత చదివే క్రమంలో జరిగే పరిణామమే కానీ అర్థం కాలేదు కానీ అని పక్కకు పెడితే చివరకు నష్టపోయేది అది మనకు జీవితంలో ఎప్పుడూ అర్థం కాని అందరి ద్రాక్షగానే అర్థం కాని అంశంగానే మిగిలిపోతుంది ఎప్పుడు మనది వెంటాడుతూనే ఉంటుంది ఎప్పుడు మన అది భయపెడుతూనే ఉంటుంది అందువల్ల ఎప్పుడు కూడా ఒక అంశం మనకు అర్థం కాకపోతే దాన్ని ఛేదించే ప్రయత్నం చేయాలి తప్ప దాని నుంచి పారిపోయే ప్రయత్నం ఎప్పుడూ చేయకూడదు సో అందువల్ల నెవర్ రన్ అవే ఫ్రమ్ రీడింగ్ సంథింగ్ విచ్ యూ డోంట్ కాంప్రిహెండ్ అన్లెస్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ యూస్ఫుల్ దెన్ ఫైన్ అప్పుడు నీకు ఆ ఉపయోగపడని అర్థమైతే కాకపోతే అందువల్ల అర్థం కాలేదన్న కారణాన అవసరమైన దాన్ని ఉపయోగపడేదాన్ని చదవకుండా వదలక వదిలివేయకండి అనేది సలహా